రేపటి నుంచి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కానున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ నిమజ్జనాలు జరిగే ట్యాంక్ బండ్ పరిసరాలను మంత్రి తలసాని పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి 90,000 గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తారని, వారందరికీ కూడా ఎక్కడికక్కడ నిమజ్జనాలు ఎక్కడెక్కడ నిమజ్జనాలు చేయాలో ఇప్పటికే స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు ఆయన. నిమజ్జనాల కోసం నగర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా కుంటలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే నిమజ్జనం జరిగేటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ నిమజ్జనం చేయాలి, రెగ్యులర్గా చేసేదే, ఈసారి కొన్ని పెంచుకోవాలనేటువంటి ఉద్దేశం. కొన్ని బేబీ పౌండ్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాంతాలలో మరి పెంచుకోవడం. ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్ సిటీలో 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, ఫైనల్గా 28వ తేదీన పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి నిమజ్జనం అనేది జరుగుతుంది. ఇది సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి, ఒకప్పుడు బాంబే పూణేలో మరి వినాయక చవితి అంటే చాలా గ్రాండ్గా జరుగుతుండే, బట్ ఇప్పుడు మొత్తం భారతదేశంలోనే హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, మనందరికీ తెలిసిందే. అయితే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, ఎందుకంటే కొన్ని లక్షల మందితో కూడుకున్నటువంటి వ్యవహారం, రెండోది నిమజ్జనం కూడా భారీ ఎత్తున ర్యాలీ జరుగుతాయి కాబట్టి దారి పొడవున కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, అయితే దీన్నంతా దృష్టిలో ఉంచుకొని నిమజ్జనం కూడా నిన్ననే వినాయక చవితి స్టార్ట్ అయింది, నిమజ్జనం కూడా ప్లానింగ్ చేసుకోవడానికి ఒక్కసారి అందరూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అరేంజ్మెంట్ చేస్తుంది. ఏ ఇబ్బందులు, ఏ టెన్షన్ లేకుండా మరి ప్రతి సంవత్సరం ఎంతైతే బ్రహ్మాండంగా చేస్తున్నామో ఈసారి ఒక 25% ఐడల్స్ కూడా పెరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ఉంటాయి. అన్ని ఏర్పాట్లు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఈ దేశంలో ఘనంగా హైదరాబాద్లో జరుగుతుంది, జరగబోతుంది, జరుగుతుంది ఫ్యూచర్లో కూడా.